జస్టిస్ జేఎస్ వర్మ ఒక ఉపన్యాసంలో చెప్పారు అధ్యక్ష, ఇది సుప్రీంకోర్టు అభిప్రాయం. ఒక ఉపన్యాసంలో చెప్పారు ఆయన జడ్జెస్కి ఒక క్లాస్ కండక్ట్ చేస్తూ. రీసెంట్లీ ద కోర్ట్స్ హ్యావ్ అపరెంట్లీ ఇఫ్ నాట్ క్లియర్లీ స్ట్రైడ్ ఇన్ టు ద ఎగ్జిక్యూటివ్ డొమైన్ ఆర్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పాలసీ. ఫర్ ఇన్స్టెన్స్ ద ఆర్డర్స్ పాస్డ్ బై ద హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ ఇన్ రీసెంట్ టైమ్స్ డెల్ట్ విత్ సబ్జెక్ట్స్ ranging from age and other criteria for nursery admissions, unauthorized schools, criteria for free seats in schools, supply of drinking water in schools, number of free beds in hospitals, etc. ఇది ఒక మంచి అబ్జర్వేషన్, ఇది ఒక మంచి అబ్జర్వేషన్ అధ్యక్ష. ఆయన ఏమంటే, ఇఫ్ దేర్ ఇస్ ఎ లా, జడ్జెస్ కెన్ సర్టెన్లీ ఎన్ఫోర్స్ ఇట్, but judges cannot create a law and seek to enforce it. This is clearly illegal because judges cannot legislate. Legislature anedi ee vyavasthalo okka shasan sabhuku akada parliament ke undi tappa inkokaru cheyadaniki ee vyavasthalo ledu. Chaala clear ga unnatundi amsam section Delhi high court ante eppudu aa legislation fundamentals ki ఆదేశ సూత్రాలకి ఎక్కడైనా భంగం కలిగితే, ఫండమెంటల్స్ దీనికి దెబ్బ తగిలితే, అన్కాన్స్టిట్యూషనల్ అయినప్పుడు మాత్రమే ఇంటర్ఫియర్ అవ్వచ్చు, ఇంటర్ఫియర్ అవ్వచ్చు అంతే. అది తప్పు రైట్లో చెప్పాలి, కానీ లెజిస్లేట్ చేసేదానికి అవకాశం మన కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదు. అది పార్లమెంట్కి ఇచ్చింది, శాసనసభకి ఇచ్చింది. అందుకోసం ఇది ఖచ్చితంగా మనం పాటించాలి అందరూ.